మహిళల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దిశ యాప్ ఏదైతే ఉందో యాప్ అనేది కేంద్రం దగ్గర పెండింగ్లోనే ఉండి అధికారికంగా ఇంకా అది చట్టం కాకపోయినా కూడా దీని చుట్టూ తీసుకొచ్చిన సాంకేతికత ఏదైతే ఉందో చాలామందికి రక్షణగా ఉంటూ ఉంది, చాలామందికి ధైర్యం ఇస్తూ ఉంది, చాలామందికి అండగా కూడా ఉంటూ ఉంది. ఇంతకుముందు దీనివల్ల ప్రయోజనం పొందిన కొన్ని విషయాల గురించి మనం చర్చించుకున్నాం కూడా, కొందరిని పోలీసులు ఎలా కాపాడారు అని. అటువంటి సంఘటన మరొకటి కూడా తాజాగా జరిగింది. కర్ణాటకకు చెందినటువంటి మహిళ మదనపల్లి నుండి నెల్లూరుకు వెళ్తూ ఉన్నప్పుడు రాత్రి అర్ధరాత్రి అప్పుడు కారు టైర్ పంక్చర్ అయిపోయింది. ఒక దగ్గరికి వెళ్తాను, ఒక ఏమంటారు ఒక కొండల దగ్గర అట్లాంటి ప్రదేశానికి పోతాను, ఎవర్లాండ్ దగ్గర అర్ధరాత్రి అప్పుడు ఆ మహిళ వాళ్ళ పిల్లలతో కలిసి పోతూ ఉంది. ఒక్కసారిగా భయం వేసింది. సో దిశ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఉందట తాను కూడా. సో అందులో ఉన్న ఎస్ఓఎస్ ద్వారా కాల్ చేసింది. తాను కాల్ చేసి చెప్పారు ఇట్లా భయం వేస్తుంది, ఇట్లా పంచర్ అయింది అని. పోలీసులు తాను కాల్ చేసిన కరెక్ట్గా 10 నిమిషాల్లోనే, మర్రిపాడు పోలీసులు కరెక్ట్గా 10 నిమిషాల్లోనే చేరుకొని ఆ పంక్చర్ అయిన టైర్ను మార్చి మొత్తం దాన్ని రెడీ చేసేసి ఆ మహిళను అక్కడి నుంచి పంపించేసి, అంటే అంత రెడీ చేసి తర్వాత పోలీసులు వెళ్ళారు. ఈ విషయం మీద ఆనందంతో ఉబ్బితబ్బైనటువంటి ఆ కర్ణాటక మహిళ జగన్మోహన్ రెడ్డి గారికి, డీజీపీ గారికి పట్టరాని ఆనందంతో కృతజ్ఞతలు చెబుతూ పోలీసులు దేవుళ్ళలా వచ్చారు అని చెప్పి మెసేజ్ పెట్టారు. బేసిక్గా నిజమేగా, చిన్న చిన్న ఇది చిన్న విషయం అనే ముందు అర్ధరాత్రి ఆగిపోయి కష్టాలు ఎవరు సహాయం చేస్తారు, మన ఎంత భయం వేస్తూ ఉంటుంది. మరి అటువంటిప్పుడు ఇలా అండగా నిలిచే విధంగా ఒక సాంకేతికత తీసుకొని వచ్చి ఒక యాప్ను అందుబాటులో ఉంచి, ఒక యాప్ ఉంది అంటే ఒక పోలీస్ రక్షణగా ఉన్నట్లే, మోస్ట్ ప్రాబబ్లీ 5-10 నిమిషాల్లోనే ఎక్కడ ఉన్నా కూడా పోలీసులు అయితే వస్తూ ఉన్నారు. సో ఈ టెక్నాలజీ, ఈ సాంకేతికత ఇంత ఇలా తీసుకొచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి దేశవ్యాప్తంగా చాలా అవార్డ్స్ కూడా అందుకే వచ్చాయి. పోలీసులకు అవార్డ్స్కి వచ్చాయి సాంకేతికత వినియోగించుకోవడంలో చాలా బాగానే పనిచేస్తున్నారు అని అన్నామంటే చాలు, ఇంకొక బ్యాచ్ తయారవుతుంది. ఆ పోలీసు ఆడేం చేశారు, ఈ పోలీసు ఈడేం చేశారని మొత్తం వ్యవస్థలో లోపాలు తప్పులు లేకుండా ఎక్కడా ఉండవయ్యా సామి. మెజారిటీగా ఈ సాంకేతికత అనేది, ఇటువంటి యాప్స్ అనేటివి ఉపయోగపడుతున్నాయా లేదా, అండ్ ఆ ఉపయోగించుకున్న తర్వాత కూడా వాళ్ళు ఎక్కడైనా కనుక పోలీసులు స్పందించకుండా, ఎక్కడైనా ఏమైనా కనుక ప్రమాదాలు లేకుండా ఎక్కడైనా స్పందించకుండా ఏమైనా జరగరానివి ఏమైనా జరుగుతూ ఉన్నాయా, అటువంటివి ఏవైనా ఉంటే చెప్పండి, వాటిని హైలైట్ చేద్దామని చెప్పి అన్నామంటే అట్లాంటివి ఏమీ చెప్పరు. సరే, విమర్శించే వాళ్ళు ఎలా విమర్శించినా కూడా దిశ యాప్ అనేది మహిళలకు రక్షణగా ఉపయోగపడుతుంది అన్నది మాత్రం చాలా అంగీకరించాల్సినటువంటి వాస్తవం.